హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా చాలా రోజుల తర్వాత నేను ఈ వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఎందుకంటే ఈ మధ్యలో నా వాయిస్ అనేది అస్సలకే బాగోలేదు అందుకని నేను వీడియో చేయలేకపోయాను సారీ అండి ఇక్కడ నుంచి అయితే నేను వీడియో కంటిన్యూ పెట్టడానికి ట్రై చేస్తాను ఈ వీడియోలో వచ్చేసి మనం ఆది బ్లౌజ్తోనే అంటే టేప్ అనేది అస్సలు వాడకుండా మనం మనకు వచ్చిన ఆది బ్లౌజ్తో లేదంటే మీరు మీరు ట్రై చేసేటప్పుడు మీకు మీరుగా బ్లౌజ్ కుట్టుకోవాలనుకున్నప్పుడు మీ దగ్గర ఉన్న ఆది బ్లౌజ్తో మనము ఈ బ్లౌజ్ని ఎలా మనం కటింగ్ చేయాలన్నది ఈ వీడియోలో చూద్దాము మొదటగా అయితే ఈ బ్లౌజ్ ఎంత క్లాత్ ఉంది అన్నది నేను మీకు కొలిసి చూపిస్తున్నాను ఇది వచ్చేసి చాలా తక్కువ క్లాత్ అండి అంటే సెవెంటీ ఫైవ్ సెంటీమీటర్స్ అండి దానికంటే కూడా ఒక ఇంచు తక్కువేను ఇంచుల్లో మనం చూసుకుంటే ముప్పై రెండు ఇంచులండి ఇంత తక్కువకుండా ఈ క్లాత్తో మనం బ్లౌజ్ ఎలా కటింగ్ చేయాలి అంటే అన్ని పాట్లు కూడా నేను చూపిస్తాను మనకు నెక్ పట్టి లూక్స్లు పట్టి కాజాలు పట్టి అలాగని కింద నడుం పట్టి మొత్తం నేను పార్ట్లు పార్ట్లుగా చూపిస్తానండి ఈ బ్లౌజ్ని ఎలా కటింగ్ చేయాలన్నది మీరు ఈ వీడియోలో వివరంగా చూడండి ఇది వచ్చేసి మనం మెజర్మెంట్ బ్లౌజ్ అండి ఇది వచ్చేసి పెద్ద సైజు వారి బ్లౌజు నెక్ అనేది తక్కువగా ఉంది అలాగే మనం షోల్డర్ ఎలా తీసుకోవాలి దీనికి అన్నది కూడా మనం ఈ వీడియోలో నేర్చుకుందాము మొదటగా అయితే మనం ఈ క్లాత్ అనేది ఇలా తీసుకున్నాం కదండి ఇలా ఉండ క్లాత్ని మనం ఫోల్డింగ్ వైపు వచ్చేసేసి మన వైపున పెట్టుకున్నాం ఓపెన్ సైడ్ మనకు ఆపోజిట్లో పెట్టుకుని ఇప్పుడు మొదటగా మన ఆది బ్లౌజ్ అనేది తీసుకుని బ్యాక్ సైడ్ టక్స్ దగ్గర నుంచి పట్టుకుని మనము షోల్డర్ దగ్గరికి ఫోల్డ్ అనేది చేసుకుని కింద వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ అనేది మనం కుట్ల కోసం వదిలేసుకుని అక్కడ నుంచి నేను పైకి పట్టుకుని మన కుట్టు దగ్గర నుంచి పైకి అంటే మనం వేసే కుట్టు దగ్గరికి ఇక్కడకు ఒక మార్కింగ్ అనేది చేసేసానండి అలా చేసిన తర్వాత అక్కడ నుంచి నేను ఈ విధంగా ఒక లైన్ అనేది డ్రా చేస్తున్నాను ఈ లైన్ ఎంతకు డ్రా చేసానంటే ఒక ఐదున్నర ఇంచుల దాకా నేను తీసుకున్నానండి షోల్డర్ వైపు వచ్చేసి ఆ తర్వాత మనం చంకదింపు దగ్గరకు వచ్చేసేసి ఈ స్కేల్ అనేది ఉంది కదండి ఈ స్కేల్ సహాయంతో మనం చంకదింపు వచ్చేసేసి ఇక్కడ ఒక పావుదక్కు ఆరు ఇంచుల దాకా నేను చంకదింపు అనేది తీసుకుని ఇక్కడ మన ఆమ్ రౌండ్ కోసం వచ్చేసి ఒకటిన్నర ఇంచులకి దగ్గర దగ్గర ఇలా తీసి దీన్ని నేను రౌండ్ అయితే ఇచ్చేసేసానండి ఇలా మనం రౌండ్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం బాడీ లూజ్ ఎలా చూసుకోవాలి అన్నది చూద్దాము మన దగ్గర ఉన్న ఈ ఆది బ్లౌజ్ అనేది మనం దీన్ని ఇలా ఫోల్డ్ అనేది చేసేసేసుకుని ఆ ఫోల్డింగ్ దగ్గరికి ఒక మార్క్ అనేది చేసుకుందామండి అలా చేసుకున్న తర్వాత ఒక వన్ ఇంచ్ వచ్చేసి మనం బ్యాక్ సైడ్ టక్స్ కోసం పెంచుకున్నాము ఆ తర్వాత ఖర్చు కోసం అని చెప్పేసి దగ్గర దగ్గర రెండు ఇంచ్లు అనేది పెంచుకుని మనం ఈ స్కేల్ సహాయంతో మనం ఇక్కడ ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసుకుందాం ఇలా మనం లైన్ డ్రా చేసేసాం కదండీ ఈ డ్రా ఫస్ట్ లైన్ లోపల వచ్చేసి మనకి ఖర్చు అలాగే మనం బాడీకి కావాల్సిన లూజు మొత్తం వచ్చేసింది ఇప్పుడు ఇక్కడ మనం ఇలా డ్రా చేసాం కదండి ఇది వచ్చేసి మనకి ఖర్చు మాత్రము ఇప్పుడు ఇక్కడ ఇంకొక డ్రా అనేది చేసుకున్నాం కదా వన్ ఇంచ్ అని చెప్పేసి అది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ టక్స్లో కలవటం కోసం అని చెప్పేసి అది వచ్చేసి మనం ఇప్పుడు ఇక్కడ స్కేల్తో నేను సెంటర్లో మార్క్ చేస్తున్నాను కదండి ఇది వచ్చేసి మనకి ఇక్కడ వదిలేసిన వన్ ఇంచ్ అనేది ఇక్కడ కలుస్తుంది అనమాట ఇలా మనం బ్యాక్ పార్ట్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం నెక్ సైడ్ ఎలా మార్కింగ్ చేసుకోవాలన్నది చూద్దాము నెక్ సైడ్ కోసం వచ్చేసి మనం ఇప్పుడు ఇక్కడ మన షోల్డర్ దగ్గర ఉంది కదండి ఆ షోల్డర్ వైపు నుంచి ఇలా క్లాత్ అనేది పట్టేసుకుని ఖర్చు కోసం అని కొంచెం అటు ఇటు వదిలేసేస్తూ ఆ తర్వాత మనం రెండు షోల్డర్లు అనేవి తీసుకుని ఈ విధంగా సెంటర్లో పట్టుకుని మనం ఫస్ట్లో ఒక లైన్ అనేది డ్రా చేసాం కదండీ ఇక్కడ ఈ లైన్ దగ్గర ఇలా మన నెక్ అనేది ఇలా నీట్గా పెట్టుకుని చూసుకోవాలి బ్యాక్ సైడ్ మాత్రమే చూడాలండి ఇలా షోల్డర్ దగ్గర నుంచి పట్టుకుని మన నెక్ అనేది ఆది బ్లౌజ్ని ఇలా రౌండ్ తిప్పుకుంటూ ఇలా వదిలేసేసి ఆ తర్వాత మనం దీన్ని ఇక్కడ చిన్న చిన్నగా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి అలా చేసిన తర్వాత ఇప్పుడు మనం సెంటర్లో నెక్ దగ్గర నుంచి పట్టుకుని ఈ పొడవు ఎంత ఉందనేది మనం చూసుకోవాలండి బ్లౌజ్ మన ఈపి బోర్ ఎంత ఉందనేది మనం ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు మనం ఇక్కడ పెట్టిన బ్లౌజ్ కుండాది అలాగే మనకి మనం మార్కింగ్ చేసే బ్లౌజ్కి కరెక్ట్గా వచ్చేసేసి చూసారు కదండీ ఇది వచ్చేసేసి మంది బ్యాక్ పార్ట్ అనేది మనం మార్క్ చేసుకున్నాం అలాగే ఖర్చు వచ్చేసి మనకు ఉండ క్లాత్ను బట్టేసి మనం ఇక్కడ పాదక్కు రెండించులు కానీ రెండించులు కానీ పెట్టేసుకోవచ్చు అలా పెట్టిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మన శంఖ లూజు ఎంత వస్తుందనేది మనం చూసుకుందాము ఇప్పుడు ఇక్కడ అయితే మనం ఏం మార్క్ చేయలేదు కదండీ ఇప్పుడు వచ్చేసి మనం కుట్ల కోసం అని చెప్పేసి పైన ఒక ఇంచి దాకా వదిలేసేస్తూ ఆ శంఖ అనేది మనం క్లాత్ తిరగేసేసి పొలుచుకుంటూ చూస్తే మనకు చూసారు కదా మనం డ్రా చేసిన లైన్ దగ్గరికి కరెక్ట్గా వచ్చేసేసింది కాకపోతే ఏంటంటే మనం మెజర్మెంట్ బ్లౌజ్కి వచ్చేసి లోపల ఖర్చు అనేది కొంచెం తక్కువగా ఉందన్నమాట అలా మొత్తం మనకి ఆది బ్లౌజ్తో కూడా చక్కగా మనం ఇలా మార్క్ చేసేసుకున్నాం కదండి ఇప్పుడు మనం చేసిన ఈ సేమ్ మార్కింగ్లో మనం మార్కింగ్ చేసిన ఈ బ్యాక్ పౌట్ అనేది నేను కటింగ్ చేసేసేస్తున్నాను చూడండి నీట్గా ఈ విధంగా మనకి తక్కువ క్లాత్లో కూడా చక్కగా మనం ఇలా మార్క్ చేసేసుకుని తీసుకున్నాము ఇప్పుడు వచ్చేసి మనకి కింద సైడ్ ఒక క్లాత్ అనేది స్ట్రైట్గా తీసి మనం బెల్ట్ అనేది తిప్పుకోవాలండి ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ సైడ్ ఎలా మార్కింగ్ చేసుకోవాలన్న చూద్దాము ఫ్రంట్ సైడ్కి వచ్చేసి మన క్రాస్ పట్టీ ఉంది కదా ఆ పట్టీ కొలతో పెట్టుకుని మనం లోపల వైపుకి క్లాత్ అనేది ఈ విధంగా మనం ఫోల్డ్ చేసేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత మొదటగా మనం కట్ చేసిన బ్లౌజ్ పీస్ ఉంది కదండి దాన్ని తీసుకుందాం అది తీసుకున్న తర్వాత మొదటగా అయితే మనం ఫోల్డింగ్ వైపు వచ్చేసి మన వైపున పెట్టుకున్నాము ఇప్పుడు వచ్చేసి ఓపెన్ సైడు మన వైపును పెట్టుకుని ఫోల్డింగ్ వైపు వచ్చి మనకి ఆపోజిట్లో పెట్టుకుని మనం ఫోల్డ్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ అనేది తీసుకుని మనం నీట్గా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇది వచ్చేసి నేను స్ట్రైట్ బ్లౌజ్ అనేది కటింగ్ చేస్తున్నానండి ఇప్పుడు ఇలా పెట్టిన తర్వాత మన బ్యాక్ పార్ట్ అయితే ఏ విధంగా ఉందో అదే విధంగా నేను మార్కింగ్ అనేది చేస్తున్నాను కింద వైపు వచ్చేసేసరికి మాత్రం ఒక వన్ ఇంచ్ అనేది నేను ఎక్స్ట్రా కింద పెంచుతూ అక్కడ నుంచి మార్క్ అనేది చేసి మనం ఈ బ్యాక్ పార్ట్ అనేది తీసేసుకుందాం ఇలా తీసిన తర్వాత మనం చేసిన ఈ మార్కింగ్లన్నిటిని మనం నీట్గా ఇలా కలిపేసేసుకోవాలి చూడండి ఫ్రంట్ సైడ్ నెక్ దగ్గర మాత్రం మనం మార్క్ చేసుకోవాలి ఆ కింద వైపుకి దించి దాన్ని వదిలేస్తూ మిగతాదంతా నేను సేమ్ మార్కింగ్ చేశాను ఇప్పుడు వచ్చేసి మనం ఉక్సులు పట్టి వైపు నుంచి చూసుకుని ఉక్సులు పట్టి వైపు నుంచి షోల్డర్ దగ్గర కుట్టు ఉంటుంది కదండి ఆ కుట్టు తీసుకొచ్చి ఇప్పుడు ఎక్కడనేది పెట్టి మనం దీనిందాక మనం బ్యాక్ పార్ట్ అయితే ఏ విధంగా రౌండ్ తిప్పుతూ మార్క్ చేసుకున్నామో ఈ ఫ్రంట్ సైడ్ నెక్ కోసం కూడా మనం అదే విధంగా మనం ఆది బ్లౌజ్ అనేది తీసుకుని ఇలా పెట్టేసేసి మనం రౌండ్ తిప్పేసుకున్నామంటే మార్కింగ్ చేసుకున్నామంటే మనకి ఆది బ్లౌజ్కి ఎంత నెక్ అయితే ఉందో అంత నెక్కే వస్తుంది కానీ మనం ఇలా ఉక్సులు పట్టి వైపు నుంచే తీయాలి కానీ కాజాల పట్టి వైపు నుంచి మాత్రం మనం ఈ నెక్ మార్కింగ్ అనేది చేయకూడదు అనమాట ఎందుకంటే కాజాల పట్టి వైపు నుంచి క్లాత్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు నెక్ అనేది పెద్దదైపోద్ది అందుకని మనం ఉక్సల పట్టి వైపు నుంచి మాత్రమే పెట్టుకుని మార్క్ చేసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ ఈ ఉక్సల పట్టి కాజాల పట్టీ వైపు నుంచి మనం ఎంత తీసుకోవాలన్న చూద్దామండి మన ఆది బ్లౌజ్ అనేది తీసుకుని మన క్రాస్ పట్టి పై నుంచి ఎంత క్లాత్ అయితే ఉందో అక్కడికి నేను ఒక మార్కింగ్ అనేది చేసాను అంటే మన స్కేల్తో చూసుకుంటే దగ్గర దగ్గర ఒకటిన్నర రెండించులకు కూడా కొన్ని కొన్ని బ్లౌజులకు వస్తాయండి కొన్ని బ్లౌజులకి ఏంటంటే ఉక్సల పట్టి అనేది చిన్నగా పెట్టుకుంటారు అలా విధంగా చూసుకుంటే ఇది వచ్చేసి మనం కట్ చేసే బ్లౌజ్ వచ్చేసి ఉక్సల పట్టీ అనేది చిన్నగా ఉందనమాట అంటే దగ్గర దగ్గర ఆరు ఇంచుల పొడవ మాత్రమే ఉండేటట్టు అలా పట్టికి మనం అలాగా మనకు ఆది బ్లౌజ్ ఎంత అయితే ఉందో అంత తీసుకుని ఇక్కడ సెంటర్లో నేను ఒక మార్క్ అనేది చేసేసేసాను అలా చేసిన తర్వాత ఉక్సల పట్టి వైపు నుంచి ఇంకా మిగిలిన క్లాత్ అనేది ఉంది కదా అక్కడ నుంచి సెంటర్లోకి నేను మనం ఇక్కడ ఒక టక్స్ అనేది వేస్తాం కదా అని చెప్పేసి ఇంకో మార్కింగ్ అనేది చేసాను ఇప్పుడు వచ్చేసి మనం ఆమ్ డౌన్ వైపు నుంచి వచ్చి కూడా ఒక హాఫ్ ఇంచ్ అనేది లోతు నేను తీస్తున్నాను ఇలా తీసిన తర్వాత మనం సైడ్కి వచ్చేసి మనం ఖర్చు కోసమని పౌదక్కు రెండు ఇంచుల దాకా క్లాత్ అనేది వదిలేసాం కదండి అక్కడ నేను ఇంకొక లైన్ అనేది చక్కగా మనం ఎలా డ్రా చేసేసుకున్నామంటే మనకి ఎక్కడ ఏ మార్కింగ్ ఎలా అవుతుందా అనేది మనకి వివరంగా తెలుస్తుంది అనమాట ఇప్పుడు వచ్చేసి మన ఫ్రంట్ పార్ట్ ఆ తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ లో తీసిన తర్వాత ఇక్కడ నుంచి కూడా ఇంకొక టక్స్ అనేది మనం వేసేసుకోవాలి చూడండి నేను మార్కింగ్ చేసే విధంగా ఇలా చేసిన తర్వాత ఈ సైడ్ వచ్చేసి కూడా మనం ఒక హాఫ్ ఇంచ్ అనేది పైకి మార్కింగ్ అనేది మనం చేసుకోవాలి అలా చేసామంటే మనకి క్రాస్ బ్లౌజ్ సైడ్ అనేది మనకి ఎక్కువ లాక్కుండా చక్కగా వచ్చేస్తుంది ఇప్పుడు మనం చేసిన ఈ సేమ్ మార్కింగ్లో ఫ్రంట్ పార్ట్ అనేది నేను కటింగ్ చేసేస్తున్నాను చూడండి నెక్ సైడ్ వైపు నుంచి కూడా సేమ్ మనం చేసిన మార్కింగ్లోనే తిని నీట్గా కటింగ్ చేసేసుకుందాం ఈ ఫ్రంట్ సైడ్ లోతు ఒకేసారి నేను తీసేసేస్తున్నాను చూడండి మీరు ఇలా మనం కట్ చేసామంటే మనకు చక్కగా ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది మన క్లాత్ తక్కువగా కూడా మనం క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకుని ఇలా కట్ చేసామంటే మనకి బ్లౌజ్ అనేది మనకి చక్కగా రెడీ అయిపోతుంది ఎక్కడ అనేవి పడకుండా ఇలా మన ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ ఉండ ఈ క్లాత్లో నుంచి మనం హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలన్న చూద్దామండి ఈ ఇలా ఉండ క్లాత్ అనేది నేను ఇలా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత నీట్గా సర్దుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఫోల్డింగ్ వచ్చేసి నాకు ఆపోజిట్లో పెట్టుకున్నానండి ఓపెన్ సైడ్ వచ్చేసి నా వైపులో పెట్టుకుని ఇప్పుడు దీనికి కింద ఫోల్డింగ్ కోసం అని చెప్పేసి నేను ఒక లైన్ అనేది డ్రా చేసాను ఇప్పుడు ఎక్కడి నుంచి మన ఆది బ్లౌజ్ అనేది తీసుకుని ఆ హ్యాండ్ అనేది మనం నీట్గా ఫోల్డ్ చేసేసుకుని ఆ షోల్డర్ సెంటర్లో నుంచి ఈ విధంగా మన హ్యాండ్ ఎలాగైతే ఉందో అలా నీట్గా మనం పెట్టేసేసుకోవాలి ఈ క్లాత్ పైన చూడండి ఈ విధంగా ఇలా పెట్టిన తర్వాత మనం పైన కుట్టు ఎక్కడికైతే ఉందో మనకి అక్కడికి పెట్టేసానండి అలాగే మన చంకదింపు దగ్గరకు కూడా ఒక కుట్టు పెట్టేసేసి నేను ఒక మార్క్ అనేది పెట్టి సారీ అక్కడికి నేను దీన్ని కలిపేసేస్తున్నాను చూడండి ఈ విధంగా ఇలా మనం పై దాకా కలిపేసేసిన తర్వాత మనం ఫస్ట్లో వచ్చేసి గుర్తు పెట్టుకుంది ఎక్కడికండి మన హ్యాండ్ పొడవు ఈ పైన ఒక హాఫ్ ఇంచ్ అనేది నేను ఖర్చు కోసం ఎక్స్ట్రా తీసుకున్నాను అలాగే మన కింద సైడ్గా మన హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అంతగా నేను కలిపేసేసాను ఆ తర్వాత ఖర్చు కోసం అని చెప్పేసి ఇలా ఒకటిన్నర ఇంచులు అనేది నేను ఎక్స్ట్రా తీసుకున్నాను ఇప్పుడు వచ్చేసి మన హ్యాండు అలాగే ఖర్చు రెండు మనకి ఈ క్లాత్లో వచ్చేసేసినాయి ఆ తర్వాత మనం ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి స్ట్రైట్గా ఒకటం భావ ఇంచులు అనేది మనం స్ట్రైట్గా వదిలేస్తూ అక్కడ నుంచి మన చంక దగ్గరికి ఎంతైతే మనకి క్లాత్ ఉందో అందులో సగానికి మనం ఇలా సెంటర్లో ఫ్రంట్ సైడు లోత్ అనేది మనం తీసుకోవాలి చూస్తున్నారు కదండి ఈ విధంగా మనం మార్క్ చేసుకోవాలంటే మన కనురెప్ప అనేది ఉంటుంది కదండి ఈ పైదొచ్చేసి పై రెప్పలాగా ఉంటుంది కింద వచ్చేసి కింద కనువైపు రెప్పలాగా మనం ఇలా ఒక ఐలాగా మార్కింగ్ అనేది చేసుకుని మనం చేసిన ఈ సేమ్ మార్కింగ్లో ఈ అయితే మనం కటింగ్ చేసేసుకుందాం అలా కట్ చేసిన తర్వాత సెంటర్లో ఒక కట్స్ అనేది ఇచ్చేసుకుందాము ఆ తర్వాత సైడ్న ఉన్న ఎక్స్ట్రా క్లాత్ కూడా తీసేసి మనం ఎక్కడికైతే ఫస్ట్లో ఫోల్డ్ చేయడానికి మార్క్ చేసామో అక్కడ కూడా ఒక కట్స్ అనేది ఇచ్చి ఈ హ్యాండ్ అనేది నేను ఓపెన్ చేసేసేస్తున్నాను ఇలా ఓపెన్ చేసిన తర్వాత మనం ఈ ఫ్రంట్ సైడ్ లోతును కూడా మనం కటింగ్ చేసేద్దాం చూడండి ఇప్పుడు వచ్చేసి మనకి చక్కగా హ్యాండ్ అనేది మనకి కటింగ్ అయిపోయింది ఈ ఫ్రంట్ సైడ్ లోత్ అనేది మనకి ఫ్రంట్ సైడ్ వస్తుందండి మిగతా అది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ అనేది వస్తుంది పోతే మనకు మిగిలింది క్లాత్ వచ్చేసి ఇదేనండి ఇప్పుడు దీంట్లో నుంచి మనం క్రాస్ పట్టీ అనేది కటింగ్ చేయాలి ఇంకా ఆ క్రాస్ పట్టీ కోసం అని చెప్పేసి మన ఆది బ్లౌజ్నే తీసుకుని మళ్ళీ క్రాస్ పట్టీ ఎంత పొడవు ఉందో అంతకు ఇలా మార్కింగ్ పెట్టుకుని ఇలా స్ట్రైట్గా నేను మార్కింగ్ అనేది చేస్తున్నాను అలాగే మనకు పొడవు కూడా ఇప్పుడు దీనికి వచ్చేసి మనం ఒక చిన్న పీస్ అనేది మనం దీన్ని యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే ఇది మనకి క్లాత్ తక్కువగా ఉంది కదా అందుకోసం అని చెప్పేసి ఇలా మనకి ఇక్కడ ఒక చిన్న పీస్ యాడ్ అవుతుంది కదా దీంట్లో నుంచి తీసిన పీస్నే మనం ఇలా సెంటర్లో ఫోల్డ్ చేసేసేసి ఇక్కడికి ఇలా కట్ చేసామంటే దీన్ని ఈ పీస్నే రెండు పీసులు చేసి ఇక్కడ మనం దీనికి ఈ క్రాస్ పట్టీకి అనేది మనం అటాచ్ చేసేసుకున్నామంటే పట్టీ అనేది మనకు రెడీ అయిపోతుంది పోతే ఈ ఉండా క్లాత్ వచ్చేసి మనకి దీంట్లో నుంచి మనం ఉక్సులు పట్టి కాచాలు పట్టి అలాగే మనకి నెక్ పట్టీలు కావాల్సినవి మనం తీసుకుందాం ఇప్పుడు ఇది వచ్చేసేసి మనం ఇలానే ఫోల్డ్ చేసేసి దీన్ని ఇంక కొంచెం స్ట్రైట్గా పైకి కటింగ్ అనేది చేసేద్దాము చూడండి ఈ విధంగా ఇలా మనం కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇది వచ్చేసి ఒకటిన్నర ఇంచులు అనేది ఒక పట్టీ కట్ చేద్దామండి మిగతాది వచ్చేసి మనకు రెండున్నర ఇంచుల దాకా ఒక పట్టీ అనేది ఉంటుంది అది వచ్చేసి మనకు ఉక్సల పట్టి కాజాల పట్టీ అనేది వచ్చేసేసింది ఇప్పుడు ఈ ఉండా క్లాత్లో నుంచి నేను మన నెక్ సైడ్ కోసం అని చెప్పేసి క్రాస్గా ఉండా పట్టీలన్నిటిని నేను కటింగ్ చేస్తున్నాను ఎందుకంటే ఇది మన సింపుల్ బ్లౌజ్ అండి ప్లెయిన్ సింపుల్ బ్లౌజ్ దీనికి వచ్చేసి మనం డిజైన్ అది లైనింగ్ అది ఏమి వేయట్లేదు దానికి కావాల్సిన పార్ట్లు మొత్తాన్ని నేను ఈ ఉండా క్లాత్లో మీకు కటింగ్ చేసి చూపిస్తున్నాను ఇలా మనం కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు కావాల్సింది వచ్చేసి మన బ్లౌజ్కి బ్యాక్ సైడు నడుము పట్టి దగ్గర ఒక చిన్న క్లాత్ అనేది కావాలండి దానికోసం వచ్చేసి నేను ఇలా పొడవుగా ఒక పట్టి అనేది కటింగ్ చేస్తున్నాను అలా చేసిన తర్వాత మనకి క్రాస్ పట్టి అనేది ఒకటే వచ్చింది కాబట్టి ఈ క్లాత్ అనేది నేను తీసుకుని మనకి క్రాస్ పట్టి అనేది రెండు కావాలి కాబట్టి దానికోసమని దీన్ని నేను కింద వేసుకోవటం కోసమని ఈ క్లాత్ అనేది తీసి దీని పైన పెట్టేసి మనం రెండో సైడ్ క్రాస్ పట్టి అనేది మనం కటింగ్ చేసుకున్నామంటే మనం ఇంత సెవెంటీ ఫైవ్ సెంటీమీటర్ తక్కువ క్లాత్లోనే మనం ఇంత చక్కగా మన బ్లౌజ్ కటింగ్ అనేది మనం చేసేసుకోవచ్చు చూస్తున్నారు కదండి ఈ పీస్ అనేది మనకి కింద వైపున వచ్చేసేస్తుంది అన్నమాట ఓకేనండి ఇలా మనం కట్ చేసామంటే తక్కువ క్లాత్లో కూడా మనం చక్కగా ఈ బ్లౌజ్ కటింగ్ అనేది ప్లెయిన్ బ్లౌజ్ని మనం కటింగ్ చేసేయచ్చు మన వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి అలాగే మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా మీరు కామెంట్ సెక్షన్లో మనకి తెలియచేయండి అలాగే మీరు ఏదైనా కొత్తగా నేర్చుకోవాలనుకున్నా కూడా కామెంట్ పెట్టండి నేను తప్పకుండా వీడియో చేయటానికి ట్రై చేస్తాను ఓకేనండి మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం